వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఫీల్ మై లవ్. జో వచ్చేసిందండి, మరి ఇంకెందుకు ఆలస్యం, తీసుకోండి ఫోన్లు అన్నీ తీసుకొని వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఈ జోతో మీకున్న లవ్ ఫీలింగ్స్ని, ఇంకా లవ్ మూమెంట్స్ని, అలానే మీరు లవ్లో ఉంటే చెప్పచ్చు, అలానే అదే ఏదో ఒకటి మీకు నచ్చినది మీరు లవ్లో ఉంటే చెప్పచ్చు, మ్యారీడ్ అయినా ఎవరైనా కాల్ చేసి నాకు షేర్ చేసుకోండి. నాకు షేర్ చేసుకొని ఏం చెప్తారు, మీకున్న లవ్ ఫీలింగ్స్ని కానీ, అలానే మీరు మ్యారీడ్ లైఫ్ అయితే మ్యారీడ్ లైఫ్ గురించి చెప్పండి, ఓకేనా? అలానే మీకున్న ఏమంటారు స్వీట్ మూమెంట్స్ని కూడా మాకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకేం చెప్పాలి, మీకు ఫోన్ కలగకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఇది మండే టు ఫ్రైడే వరకు 8 to 9 కాబట్టి కలవని వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ఇంటర్నెట్ నుంచి కూడా చూసుకోవచ్చు అన్నమాట. www.charantv.in కి లాగిన్ అయ్యి లైవ్ స్ట్రీమింగ్ కూడా చూడొచ్చు. ఓకే, మరి చూసారా కాలర్ కూడా రెడీ అయిపోయారు, సో మాట్లాడేద్దామా? హలో హలో హలో, హాయ్ అండి. హలో హలో, హాయ్. హలో హాయ్ అక్క, బాగున్నా? ఆ తమ్ముడు బాగున్నాను. ఏంటి అక్క అనేసావు? మరి ఏమన్నా అంటే అంత పెద్దగా ఉన్నానా? సర్లే తమ్ముడు, నీ పేరేంటి? నా పేరు మనోహర్ అక్క. మనోహరా, ఓకే. మనోహర్ తంబి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? రామ్నగర్ నుంచి. ఏం చేస్తుంటావు? నేను ఇప్పుడు ప్రెజెంట్ ఎంటెక్ చేస్తున్నా. కరెక్ట్. ఎంటెక్? మరి ఫ్యూచర్ లో? ఫ్యూచర్ లో ఏమన్నా ఎంఎన్సి? అంతే అంతే అంతే. అంటే ఫిక్స్ అయిపోయావా నువ్వు ఎంఎన్సి అని చెప్పి? ఓకే, అంటే నీకు బాగా ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని ఫుల్ ప్రిపేర్డ్ అన్నమాట కెరియర్ గురించి. ఓకే, మరి ఎంటెక్ చేస్తున్నావు, మరి లవ్ టెక్ ఏం లేదా? నవ్వుతున్నాయండి, చెప్పు. ఎందుకు తంబి, ఎందుకు లేదు తంబి? అడ్డే అదా మ్యాటర్. మరి ఎలా, మరి షోకి కాల్ చేసావు, ఈ షో కాన్సెప్టే అది, మరి నువ్వు అది మాట్లాడిపోతే ఎట్లా, నీ ఫీల్ అవుతా ఇక్కడ? అరే రే, నాతో మాట్లాడదామనా? బాగా కావాలి వస్తారు కదా. అంటే పాపం తను ఫుల్ కొంచెం అవునా? హలో తంబి, మను అన్నకు తెలిసినప్పుడు ఈ జో అక్కకు కూడా తెలియాలి కదా. అప్పుడు అంటే ఇంట్లో వాళ్ళు లేకుండే కాల్ చేసినా చెప్పినా. అరే రే, మరి ఇప్పుడు ఎలా, ఏం చేయమంటావు? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు చెప్తా అక్క నేను కాల్ చేసి. సరే, మరి ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం మనం? మాట్లాడదాం, నువ్వే చెప్పు. అయ్యో సో సర్లే, అది వదిలేసే గానీ ఇంకేం గురించి మాట్లాడదావా? ఏంటి, పాలిటిక్స్ గురించి మాట్లాడదావా? పాలిటిక్సా, ఇంకేమన్నా ఉందా టాపిక్? మరి ఏమన్నా మాట్లాడుకుందాం అన్నావు కదా. మరి ఏం చేస్తావు, లవ్ టెక్ గురించి మాట్లాడదాం అంటే ఇంట్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి నేను దాన్ని పక్కన పెట్టేశావు. పాలిటిక్స్ అంటావా మనం, ఇగో చెప్పేసాగా నో, చాలా దూరంగా ఉంటా దానికి. మనకి పాలిటిక్స్ అంటే ఐ హేట్. అయ్యో అలా అని కాదు, అంటే చూసే వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు. లేదండి అట్లాంటిది ఏం లేదు. ఏంటి తమ్మి, పాలిటిక్స్ అంటే ఇప్పుడు నార్మల్ గా కూడా ఎక్కడైనా పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ పాలిటిక్స్ గురించి మాట్లాడాను అన్నమాట. బాగా కవర్ చేసానా? ఓకే, మరి ఈ రోజు ఓకే ఓకే తప్పకుండా చరణ్ టీవీ వ్యూవర్స్ అందరికి కూడా పెద్ద హై ఫ్రమ్ దిస్ జో అండ్ ది కాలర్. ఒక మంచి కాల్, మంచి సాంగ్. మంచి సాంగ్? ఏం సాంగ్ కావాలి, అన్ని మంచి సాంగ్ లే ప్లే చేస్తాం మేము తెలుసా. ఏ సాంగ్ తంబి? మీ ఇష్టం అక్క, మంచి ఫీల్ సాంగ్. సరే తప్పకుండా, నా ఇష్టం అన్నావు కాబట్టి నీకోసం మంచి సూపర్ సాంగ్ వేసేస్తా, ఓకేనా? ఓకే, మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దామా? హలో హలో హలో, హాయ్. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు హరిత అండి. హరిత, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నావు హరిత? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు?
బోరబండ. బోరబండ నుంచి కాల్ చేస్తున్నావా? ఓకే హరిత, ఏం చేస్తుంటావు నువ్వు? హౌస్ వైఫ్ అండి. పెళ్లి అయిపోయిందా? అసలు నీ వాయిస్ వింటే అట్లా అనిపించట్లేదు తెలుసా? అవునా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎంత చిన్న పిల్లలా ఉంది అసలు, ఐ మీన్ చిన్న పిల్ల మాట్లాడుతున్నట్టే ఉంది. మా షో కూడా నచ్చే ఉంటది కదా, అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునవును, యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్ అన్నమాట. మీ షోలో కూడా అన్ని లవ్ టాపిక్స్ అన్ని చెప్తూ ఉంటారు కదా, సో అందువల్ల నాకు బాగా నచ్చి కాల్ ట్రై చేశాను. 2 డేస్ నుంచి వాళ్ళ లక్కీని కలిసింది. వావ్, ఈ రోజు ఏంటి, రోజు కాల్ చేయండి, కలుస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే. మరి మీరు లవ్ మ్యారేజ్ అంటున్నారు, పెళ్లి అయ్యని ఎన్ని ఇయర్స్ అయింది? 3 ఇయర్స్ అయిపోతుంది. అంటే మరి ఇంకా లవ్ మ్యారేజ్, ఇంకా ఫీల్ మై లవ్ షో, ఇంకా లవ్ గురించి మాట్లాడడానికి చాలా ఉంటాయి కాబట్టి వెంటనే చెప్పేసి లైన్ బై లైన్ ఏం చెప్పమంటారు. మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? అసలు ఎవరు ప్రపోజ్ చేశారు? మా హస్బెండ్ ప్రపోజ్ చేశారు. అవునా? కాలేజ్ లో స్టార్ట్ అయింది మా లవ్. ఓఫో, ఎలా ఎలా అంటే, తనకి నేను నచ్చాను, ప్రపోజ్ చేశారు, తర్వాత నేను కూడా ప్రపోజ్ చేశాను నచ్చి. ఓకే, అంటే అయిపోయింది, ఇప్పుడు ఇలా హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఏం నచ్చింది అసలు మీ హస్బెండ్? మీ హస్బెండ్ పేరేంటి ఇంతకి? శేష్ కుమార్. శేష్ కుమార్, ఓకే. ఆయనలో మీకు ఏం నచ్చింది చెప్పు, గుడ్ క్వాలిటీస్? అన్ని నచ్చాయి. అంటే ప్రపోజ్ చేయగానే మీరు ఒప్పేసుకున్నారంటే మీకు కూడా ఫీలింగ్ ఉందన్నమాట, లవ్ ఫీలింగ్. తన గురించి తెలుసుకున్నాను ప్రపోజ్ చేయగానే, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎంక్వైరీ చేసావన్నమాట, చూసుకుంటారా లేదా అని. అదే ఎంక్వైరీ బాగా చేసి అప్పుడు ఒప్పుకున్నా. అలాంటి ఫస్ట్ చూడగానే మంచి అబ్బాయి అనిపించింది, కానీ తొందరపడకూడదు కదా. ఓహో, సో మరి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా, చాలా చాలా బాగుంది. వావ్, సో స్వీట్. మరి మీ హస్బెండ్ ఉన్నారా నీ పక్కన? లేరు, తన ఆఫీస్ కి వెళ్ళారు. అవునా? సో మరి చెప్పాల్సింది కదా చూడమని చెప్పి. నువ్వు ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు లైవ్ లో. కలవట్లేదు కదా, కలుస్తుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, సో అందుకనే నేను చెప్పలేకపోయాను. అంతే, అది బై ఎక్స్పెక్ట్ చేయకూడదు, కలిసిపోతుంది, మీరు కాల్ చేస్తూ ఉండాలి. నేను చెప్పాను చూడమని చెప్పి. చెప్పండి, ఏముంది, ప్రాబ్లం లేదు. అక్కడ టీవీ లేకపోయినా కూడా ఇంటర్నెట్ ద్వారా కూడా చూడొచ్చు మీకు. www. నేను మాట్లాడింది అంతా నేను వచ్చాక ఇంటర్నెట్ లో చూపిస్తాను మా ఆయనకి. ఓ వావ్, సో స్వీట్. ఓకే ఓకే, తప్పకుండా. సో మరి ఇంకా చెప్పు, ఎలా ఉంది ఈ రోజు అంతా, ఏం చేసావు ఇంట్లో? హౌస్ వైఫా? హౌస్ వైఫ్ ఈ రోజు అంతా ఇంట్లో అంటే అలా గడిచిపోయింది, బోర్ బోరింగ్. బోర్ బోరింగ్. ఓకే, సో బోరింగ్ అవుతుంది సారీ, బోర్ కాబట్టి నువ్వు ఏం చేస్తూ ఉంటావు అంటే, ఓన్లీ టీవీ చూస్తూ ఉంటావా, కుకింగ్ అవన్నీ? మీ హస్బెండ్ బాగా హెల్ప్ చేస్తారా ఇంట్లో ఉన్నప్పుడు? చాలా బాగా హెల్ప్ చేస్తారు. లవ్ మ్యారేజ్ కదా, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఓ వావ్, కుకింగ్ చేస్తారా వంట? వంటారు. ఓ వచ్చా? అవునులే, మొత్తం ఎంక్వైరీ చేసుకునే కదా పెళ్లి చేసుకుంది నువ్వు. మరి ఫుల్ వెరైటీస్ ఎవరు వండుతారు సండే వచ్చేసరికి? అబ్బా, ఓకే. సో ఇంకా చెప్పు హరిత. హలో హలో, హరిత వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, మరి మీ హస్బెండ్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు మా హస్బెండ్ కోసం కాదు, ఇది పేరెంట్స్ కైనా కూడా వెళ్తుందా? తప్పకుండా. నేను చెప్పేది పేరెంట్స్ అయినా చూస్తారనేసి వాళ్ళ కోసం నేను కాల్ చేశాను. ఓ తప్పకుండా. యాక్చువల్లీ మా లవ్ మ్యారేజ్ మా ఫాదర్ కి ఇంకా ఇష్టం లేదన్నమాట. మా ఫాదర్ కి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను మీ షో ద్వారా. ఓ సో స్వీట్. చూస్తున్నారా మరి, అంటే వాళ్ళు చూస్తారా? చెప్తాను చూడమని, ఇంట్లో అన్నయ్య వాళ్ళకి నెట్ ఉంది. ఓకే తప్పకుండా, మరి చెప్పండి. హలో హలో, చెప్పు హరిత.
అంటే నేను మా ఫాదర్ మా డాడీ ఐఎమ్ సో సారీ డాడీ, నేను మీకు చెప్పకుండా ఇలా చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను, కానీ నేను చేసుకున్న పర్సన్ మాత్రం చాలా మంచి వ్యక్తి. మీరు మీరు ఎలా నన్ను చూసుకున్నారో, మీరు ఎలా ఉంటారో, యాక్టీస్ మా హస్బెండ్ కూడా మీలాగే మీరు ఉంటారు, మీలాగే చూసుకుంటారు. నాకైతే మా హస్బెండ్ లో మీరే కనిపిస్తారు డాడీ, అందుకే నేను ఆయన్ని చేసుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి డాడీ, నాతో మాట్లాడండి ప్లీజ్ డాడీ. ఓ సో స్వీట్ హరిత, తప్పకుండా ఈ విషయస్ మీ డాడీ దగ్గరికి వెళ్తుంది. మీ సారీ చెప్పారు కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు. సో అంకుల్ మీరు ఎక్కడున్నా కూడా పాపం ఆయన ఫోర్గివ్ చేసి ఒప్పుకోండి. చాలా తను చాలా హ్యాపీగా ఉందంట మ్యారీడ్ లైఫ్ ని. ఓకేనా హరిత? హలో, అయ్యో సో కట్ అయిపోయింది. నో ప్రాబ్లం హరిత, డోంట్ వరీ, మీ ఫాదర్ మీరందరూ కలిసి ఉంటారు, ఆయన కూడా క్షమించేస్తారు. ఓకేనా? క్షమించండి, పాపం కదా, చాలా హ్యాపీగా ఉంది. ఓకే మరి, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ హరిత, ఇలానే కాల్ చేస్తూ ఉండు. సో మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో హలో, హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను జ్యోతి మాట్లాడుతున్నాను. మీరైతే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. ఎక్కడి నుంచి? హైదరాబాద్. అవునా, ఏం చేస్తుంటారు? మీరు కూడా పెళ్ళి అయిపోయిందా? అంటే అంటే అలా కాదు, ఇంతకు ముందు కూడా ఒక కాలర్ చేశారు, వాళ్ళ వాయిస్ ఎట్లా ఉందంటే ఒక స్కూల్ గర్ల్ లా ఉంది. ఇప్పుడు మీరు చేస్తుంటే కూడా అట్లానే అనిపిస్తుంది తెలుసా, చిన్నపిల్ల అన్నట్టు, అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్ లాగా. రీసెంట్ గా పెళ్ళి అయిందా? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? ఓహో, ఎన్ని ఇయర్స్ నుండి లవ్? లవ్ అది 2 ఇయర్స్. 2 మంత్స్ మ్యారేజ్. 2 ఇయర్స్ అంటే ఇంట్లో వాళ్ళు ఒక్కనే పెళ్లి చేసుకున్నారా? సో ఎవ్రీథింగ్ ఫైన్ అన్నమాట. ఇప్పుడు ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్ ఈ 2 మంత్స్? చాలా చాలా బాగుందా? సో ఫుల్ హ్యాపీస్ అన్నమాట. హలో హలో, చెప్పు చెప్పు. హలో, అయ్యో కాల్ కట్ అయిపోయింది. తను ఏదో చెప్దాం అనుకుంది పాపం, వాళ్ళ మ్యారీడ్ లైఫ్ గురించి మనం అడిగి తెలుసుకుందాం అనుకున్నాం, కానీ ఏం చేస్తాం, పర్లేదు, ఇట్లానే కాల్ చేస్తుండే. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. సో మరి మన నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు. హలో 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 హలో, ఎవరు? మహేశ్వరి. ఎక్కడి నుంచి? ఎక్కడ? జియాగూడానా? మహేశ్వరి, ఏం చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. అయ్యో ఎంత స్వీట్ ఉంది తెలుసా నీ వాయిస్ మహేశ్వరి. చెల్లమ్మా, మహేశ్వరి ఫస్ట్ క్లాస్ కదా, ఎలా చదువుతున్నావు? మంచి చదువుతున్నావా? టీవీ చూస్తున్నావా? టీవీ చూస్తే మరి పక్కకు వచ్చి మాట్లాడాలి కదా. హలో మహేశ్వరి. హలో హలో, ఏమైంది? ఇవ్వు మాట్లాడతాం. హలో హలో హలో, నమస్తే అక్క. నమస్తే చెల్లమ్మ, ఏంటి నీ పేరేం చెప్పు? మనీషా. మనీషా, నువ్వే క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్ అక్క. అబ్బా, మీ చెల్లి ఫస్ట్ క్లాస్, నువ్వు ఫోర్త్ క్లాసా? ఇంకెవరైనా ఉన్నారా అక్కలు? లేరు. లేరా? మీరిద్దరైనా? అన్నలు తమ్ముళ్ళు ఎవరు లేరా? తమ్ముళ్ళు ఉన్నారు, మా మమ్మీ సిస్టర్ ఉన్నారు అక్క. అవునా? సో ఎలా స్కూల్ కి వెళ్తున్నావా రోజు? ఈరోజు మరి బాగా చదువుకుంటున్నావా?
చదువుకుంటున్నాను అక్క. ఓహో, ఫుల్ హుషారు ఉన్నావు కదా, జోష్ లో ఉన్నావు కదా, హాలిడేస్ అనా? సో మరి మీ మమ్మీ కానీ ఎవరు లేరా పెద్దవాళ్ళు? మా మమ్మీ డాడీకి హాయ్ చెప్పండి అక్క ఒకసారి. తప్పకుండా, మమ్మీ డాడీ అందరికి కూడా హాయ్. హలో. ఓ, చాలా క్యూట్గా మాట్లాడారు అక్క చెల్లెలు ఇద్దరు కూడా. ఓకే, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. ఇలానే చూస్తూ ఉండండి. సో మరి మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, జ్యోత్నగారా మేడం? అవునండి, ఎవరు? బాగున్నారా? నేను సాబిర్ని, పోలీస్ డిపార్ట్మెంట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు మీరు? నేను కూడా ఫైన్. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు కదా నన్ను. చూస్తుంటా కామన్ కావునా? సో ఎలా ఎలా ఉంది మీ పోలీస్ జాబ్, ఎలా నడుస్తుంది, పరిగెడుతుందా? జాబ్ బ్రహ్మాండంగా ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కదా. ఆ ఫ్రెండ్లీ పోలీసా? ఫ్రెండ్లీ పోలీసింగ్ మీరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కాఫీయా టీయా కూల్ డ్రింకా మరి కంప్లైంట్ చెప్పండి మేడం, అలా ఉంటుంది అనమాట. ఓహో, అంటే ఫ్రెండ్లీగా డీల్ చేస్తారన్నమాట ఏ మ్యాటర్ అయినా కూడా. వెళ్ళండి మేడం, లేదు అవసరం లేదు, తర్వాత రాండి. అంటే ఇట్లా ఎప్పుడు బిహేవ్ చేస్తారు మరి కొంచెం? లే, కమిషనర్ గారు మాట్లాడారు కదా, కేసీఆర్ ప్రభుత్వం కదా, అందుకని మొత్తం చేంజ్ చేసినారు. ఎవరు కుట్ట ఊడు తిట్ట ఊరుతూ మర్యాద మాట్లాడాలా పబ్లిక్ తో అనే భావన తీసుకొచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ లో అలా ఉంది అని ఇక్కడ కూడా అదే. ఓ, అదే ఫాలో అవుతున్నారు అన్నమాట ఇక్కడ కూడా. అవునవును. గుడ్ గుడ్. సో మరి ఈ రోజు ఎలా ఉంది, ఐ మీన్ హౌ వాస్ యువర్ డే? ఈ రోజు బందోబస్తులు, అక్కడ వెళ్ళడం, యాజ్ ఎ సీఎం బందోబస్తులు. ఫుల్ హడావిడి ఉంటుంది కదా క్రిస్మస్ అండ్ ఆల్. హైదరాబాద్ లోనే మొత్తం ఎక్కడ ఉన్నా కంపల్సరీ అటెండ్ కావాలి. సో చెప్పండి, మీరు మ్యారేజ్ అయిపోయింది కదా ఆల్రెడీ, మీకు అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది అదే మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, ఎన్ని ఇయర్స్ అయింది ఇంతకి? మ్యారేజ్ లైఫ్ అయితే లైఫ్ మంచిగా ఉన్నాయి. మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్నాను, కాకపోతే. అయ్యో, ఎందుకు అనుకున్నారు? అంటే లవర్ మాట ఇచ్చిన, మా గర్ల్ ఫ్రెండ్ కు మాట ఇచ్చింది స్టార్టింగ్ లో. ఓకే, అంటే ఇంతకి మీరు పెళ్లి చేసుకుంది మీ గర్ల్ ఫ్రెండ్ ని కాదా? టాపిక్ అనేం లేదు, నార్మల్ గా లవ్ గురించే కదా మా షో అంతా కూడా, మీకు తెలిసిందే. అంటే ఈ రోజు స్పెషల్ లేదు, రేపు క్రిస్మస్ కదా, రేపు ఉంటాయి, రేపు పెడతాం అన్నమాట. ఓకే షబీర్ గారు, మరి ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. ఇలానే కాల్ చేస్తుండండి మరి. సో మరి మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, హాయ్ హాయ్. ఈ రోజు అందరూ నాకు తమ్ముళ్ళు చెల్లెళ్ళే, ఇందుకు నీ పేరేంటి? లావణ్య. లావణ్య ఎక్కడ నుంచి? జియాగూడ నుంచా? ఏం చేస్తుంటా లావణ్య? నువ్వు కూడా హౌస్ వైఫ్? నిజం చెప్పు. అంటే మళ్ళీ నీ లవ్ గురించి అడుగుతానని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నావా? ఏంటి అసలు, అందరు చిన్నపిల్లల గొంతుల్లో ఉన్నాయి అసలు. హలో హలో, మీరు టీవీ చూసి మాట్లాడుతున్నారా? పక్కనే ఉన్నారా? ఓకే ఓకే ఓకే. సో మీరు పెళ్ళైంది అంటున్నారు కదా, ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయి? ఇగో మీరు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు నాకు. నిజంగా 10 ఇయర్స్ పెళ్ళైంది అంటున్నారు? వాయిస్ వింటేనేమో చిన్న పిల్ల గొంతులాగా ఉంది. అవునా? ఓకే, సో హౌస్ వైఫ్ అంటున్నావు కాబట్టి ఎలా ఉంది మీ మ్యారీడ్ లైఫ్, ఎలా ఉంది? హ్యాపీగా ఉంది అక్క. హ్యాపీగా ఉందా? సో మీ పెళ్లి చూపులు ఎలా జరిగినాయి,
అడగచ్చా? పెద్దవాళ్ళు వచ్చారు ఫస్ట్, మా హస్బెండ్ వాళ్ళే వచ్చారు, వాళ్ళు వచ్చి మా అత్తగారిని చూసారు. అంటే మీకేం నచ్చింది? మా ఇంట్లో మాకు అన్ని నచ్చాయి. మీకు అన్ని నచ్చినాయా? అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా చూడగానే, అంటే అందంగా ఉన్నారా లేకపోతే ఏంటి? వింటున్నారా మీ హస్బెండ్ పేరేంటి? ఇంతకి శేఖర్ ఉన్నారా పక్కనే? ఓహో వింటున్నారా శేఖర్ గారు, మీ గురించి పొగుడుతున్నారు. హలో చెప్తా, చెప్పు చెల్లమ్మా. మా మమ్మీ బర్త్డే రేపు. ఓ ఓకే, మీ మమ్మీ పేరు శారద. ఓకే మరి విషెస్ చెప్పు. హలో మమ్మీ హ్యాపీ బర్త్డే. గో వాళ్ళ కూతురు తరపు నుంచి హ్యాపీ బర్త్డే, అలానే నా తరపు నుంచి, మా చరణ్ టీవీ తరపు నుంచి విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్, ఓకేనా? హలో అక్కా. చెప్పు చెల్లమ్మా. ఇగో మా కొడుకు మాట్లాడతాడట. కొడుకు కూడానా? అయ్యో సరే. హలో హాయ్. హలో నీ పేరేంటమ్మా? సోమేష్. సోమేష్ ఏం చదువుతుంటావు? హలో యూకేజీయా? ఓకే మరి నీ యూకేజీ కాబట్టి నా కోసం ఒక రైమ్ చెప్పు. హలో సోమేష్. ఏం సోమేష్ రైమ్ అడగంగాని మాట్లాడట్లేదు. చెప్ చెల్లమ్మా. మా కొడుక్కి బాహుబలి పిక్చర్ నుంచి ఒక సాంగ్ అంటే తప్పకుండా వేస్తామండి, ఓకేనా? సో ఇలానే కాల్ చేస్తూ ఉండు. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. సో మరి మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో. హలో హాయ్ అండి. హాయ్. హాయ్ మీ పేరు? అశోక్. అశోక్ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు కదా, నాకు అర్థమైపోయింది. ఓకే మేడం. హలో. హలో మేడం. మీరు ఇంకా టీవీ మ్యూట్ లో పెట్టలేదు. పైకి వచ్చిన మేడం ఇక్కడ. మీరు ఇట్లా టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కూడా కట్ అయిపోతుంది. ఓకే మేడం. సో అశోక్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాచిగూడ. డైలీ చేస్తాం మేడం. ఓకే ఓకే, అంటే కొంచెం ఇన్ని కాల్స్ వస్తూ ఉంటాయి కదా, కొంచెం మెమరీ లాస్ అన్నమాట. ఏమనుకోకు. పవర్ స్టార్ అంటే ఇష్టం నాకు, కానీ రోజు అదే అడిగి ఆయన పాట వేయాలని నాకు ఒక కోరిక ఉంటుంది. ఏంటది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓహో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట తప్పకుండా వేస్తాం, ఓకేనా? ఇప్పుడు వేయాలని నాకు ఒక కోరిక. మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు, నువ్వు చెప్పగానే వాళ్ళు ఏ ఇయర్ కానీ తర్వాత వేస్తారా అని మొన్న టూ టైమ్ చెప్పా. లేదా చెప్పు అశోక్. వేస్తాను మేడం, అడిగినాక తర్వాత వేస్తారు. ఎమ్మెడియర్ గారు అన్నారు, అందరికి హాయ్, మన చరణ్ టీవీ వాళ్ళందరికి హాయ్ అని చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. నాకు ఆ రోజు కూడా లేదా అని చెప్పేసి అందరికి హాయ్, మన చరణ్ టీవీ వాళ్ళకు, మన సార్ వాళ్ళకు, ఫోన్ ఇచ్చే వాళ్ళకు, మన మను అన్నకి హాయ్, మన పవన్ కళ్యాణ్ కి, చిరంజీవి వాళ్ళందరికి, కుటుంబాలందరూ, హీరోలకు హాయ్ మేడం. మీరు పాట వేయాలి, మీరు కూడా చల్లగా ఉండాలని నేను ఆ దేవునికి కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే హలో. ఓ అశోక్ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు, ఇలానే కాల్ చేస్తూ ఉండు. అలానే నువ్వు చెప్పిన అందరికీ కూడా నా తరపు నుంచి, మా చరణ్ టీవీ తరపు నుంచి కూడా పెద్ద హాయ్. ఓకే మరి మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో. హలో హాయ్ అండి. హాయ్. మీరు టీవీ మ్యూట్ లో పెట్టాలి ప్లీజ్, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడాలి. ఎందుకండి అందరూ ఇట్లా టీవీ చూసి మాట్లాడతారు? నాతో మాట్లాడాలంటే పక్కకు రావాలి. హలో. హలో. హా మీ పేరు? సంగమేష్. సంగమేష్ పేరు కొంచెం డిఫరెంట్ ఉంది. ఎక్కడ? ఓ కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే మీరు అక్కడ ఉండేవారా? ఓకే ఫైన్. సో ఏమన్నారు సంగమేష్? ఓకే సంగమేష్ ఏం చేస్తుంటారు?
ఓకే, ఏం డ్రైవ్ చేస్తావు? ఫోర్ వీలరా, లారీయా? లారీ మేడం. లారీయా? అంటే హైవేస్ మీద వెళ్తూ ఉంటావు కదా, మరి ఎట్లా, భయం మీదా? అలవాటు అయిపోయింది. అంటే నిద్ర వస్తూ ఉంటది అంటారు కదా, అంటే హైవే మీద వెళ్ళినప్పుడు కోటర్ రాస్తే నిద్ర రాదు మేడం. అంటే మీరు వేస్తారా కోటరు? కోటర్ వేస్తారా? కోటర్ వేసి నడుపుతారా? ఇగో మీరు లైవ్ లో చెప్తున్నారు, లైవ్ లో మాట్లాడుతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తెలుసు కదా మీకు. మరి హలో మేడం. సో సంగమేష్ గారు మీకు పెళ్ళైందా? పెళ్లి కాలేదు మేడం. ఇంకా పెళ్లి కాలేదా? పెళ్లి కాకుండానే లారీ డ్రైవర్ సులమ్మ తాగు. ఓకే ఓకే. సో మరి ఏమన్నా ప్రేమిస్తున్నారు ఎవరినైనా? అదే లేదు మేడం, పిల్లలేదు. ఇంకా లేదు మేడం. ఇంకా లేదు అంటే టీవీ ఎవరైనా చూస్తున్నారా? టీవీ నేను తప్ప ఎవరు చూడట్లేదు. మరి ఇంకా ఓపెన్ గా మాట్లాడుకుందాం, చెప్పు మరి నీ లవ్ మ్యాటర్ గురించి. ఇంకా లవ్ అట్లాంటివి ఏం లేదు, మనకి టైం ఉండదు కదా. ఇంకా హైవే మీద పోతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇంకా అమ్మాయిలు ఎక్కడ కనిపిస్తారు అంటారా? ముంబై టు హైదరాబాద్. అబ్బా ముంబై వెళ్ళి వస్తావా ప్రతిసారి? ఫుల్ షాపింగ్ చేస్తావా అయితే? అంత లేదా? అయ్యో ఏం అడిగినా దానికి వ్యతిరేకంగా ఆన్సర్ ఇస్తున్నారు. ఓకే, అంటే ఈ వెళ్ళడము, అక్కడ లోడ్ దింపడము, మళ్ళీ రావడం, ఇదే టైం సరిపోతుంది అంటారా? చాలా రిస్క్ జాబ్ కదా ఇది అసలు. ఎట్లా మస్తు మజా వస్తుంది, మంచిగా అనిపిస్తుందా? అంటే నీతో పాటు ఎవరైనా ఉంటారా పక్కన? ఎవరు ఉంటారు కదా, ఉంటారు ఎవరైనా ఉంటారు, లేకపోతే మధ్యలో మధ్యలో ఎవరైనా దొరికితే వాళ్ళని వేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళని వేసుకొని వెళ్ళిపోతారు. అంటే బోర్ కొట్టదా అంత దూరం దూరం వెళ్తారు మీరు అసలు? బండ్లో డీజే ఉంటారు కదా మేడం, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, పాటలు ఇంకుంటూ వెళ్ళిపోతారు. ఫుల్ టైం పాస్. ఇంకా మ్యూజిక్ ఉంటే చాలు కదా మనకి, నేను కూడా అంతే. కేక కేక వేరే ప్రపంచమే ఉంది. ఓకే సంగమేష్. హలో సంగమేష్, మరి ఇట్లానే కాల్ చేస్తూ ఉండు, మరి నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు లవ్ లో పడాలి తప్పకుండా, ఓకేనా? ఓకే, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. నెక్స్ట్ టైం లవ్ మ్యాటర్ గురించి మాట్లాడు, లవ్ లో పాడు, ఇట్స్ గుడ్. ఓకే ఓకే, మరి మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, హాయ్ అండి. హలో హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? హలో హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు నరసింహ అండి. మా పాపది బర్త్డే అయిపోయిందండి, 2 డేస్ అండి. మా మగునాథ్ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే ఓకే. మీరంతా కంగారు పడుతున్నారు ఎందుకండి? కాదండి, మా పాప మాట్లాడుతుంటుంది, అందుకే నేను మీతో లైవ్ లో మాట్లాడిద్దామని చేశానండి. ఓ అవునా, ఇంతకీ మీ పాప పేరేంటి? ఒక నిమిషం, నిహారిక అండి. పాప నిహారిక. హలో నిహారిక, అన్ని పాడుతుంది చెప్పండి. ఏంటండి అక్కడ గోలగా ఉంది? హలో హలో నిహారిక, నిహారిక కేక్ కట్ చేసావా? హలో హలో హలో, ఏమైందండి నిహారిక? హలో హలో హలో, ఫుల్ గోల గోలగా ఉందండి, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడరా. అయ్యో చూసారా అసలు ఎంత గోలగా ఉంది. సర్లేండి, నిహారిక బర్త్డే 2 డేస్ ముందు అయిందంట, సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, మరి ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ అండి. కొంచెం టీవీకి దూరంగా ఇలాగే నాయిసీ ఉన్న ప్లేస్లోంచి పక్కకు వచ్చి మాట్లాడండి ప్లీజ్, లేకపోతే ఇలానే కాల్ కట్ అయిపోతుంది. ఓకే మరి, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. హలో హలో, హాయ్ అండి, ఎవరు? సోనీ, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? జియాగూడ. ఇంతకు ముందు కూడా మీ జియాగూడ నుంచి ఒక కాల్ వచ్చింది తెలుసా? మీ అక్కరే? ఓహో, ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం చేసేస్తున్నారు అన్నమాట. ఓకే సోనీ, ఏం చేస్తుంటావు? ఏంటండి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అందరేమో చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు.
సోనీ హలో హలో చెప్పండి. మీరు టీవీకి దూరంగానే ఉన్నారు కదా? అవును దూరంగానే ఉన్నానండి. ఓకే మరి మీకు హౌస్ వైఫ్ అంటున్నారు కాబట్టి ఎన్ని ఇయర్స్ అయింది? లవ్ మ్యారేజా? ఏం కాదు అరేంజ్ మ్యారేజే. అరేంజ్ మ్యారేజే. ఓకే అరేంజ్ తర్వాత మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? బాగుందండి హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. ఎన్ని ఇయర్స్ అయిందండి? 5 ఇయర్స్. 5 ఇయర్స్. ఓకే ఓకే. సో మరి మీ పెళ్లి చూపుల్లో మీ పెళ్లి చూపులు ఎలా జరిగినాయి? ఏంటండి హ్యాపీగానే జరిగిందా? అంటే మిమ్మల్ని చూడడానికి వచ్చారు రాగానే ఇంకా సరే నచ్చేసారు అని అన్నారా? అవునా. అంటే ఆయనతో మాట్లాడడము ఏం చేస్తుంటారు అసలు ఏంటి అనేమి అడగమండి మా దగ్గర పెద్దవాళ్ళే అన్నారు అడుగుతారు. అంటే మీకు ఛాన్స్ ఇవ్వలేదా? పర్మిషన్ ఇవ్వలేదా? అయ్యోయ్యో అప్పట్లో అంటే 5 ఇయర్స్ అయిపోయింది కాబట్టి అప్పట్లో అలా ఉండేదేమో. ఇప్పుడు అంతా ఫ్రీగా ఓపెన్ కదా. ఓకే సో మరి మీ హస్బెండ్ లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటండి? అన్ని అంటే చెప్పడానికి లేవా? అంటే ఒకటి ఈ క్వాలిటీ నాకు బాగా నచ్చింది అని ఏది లేదా? అన్ని బాగుంటాయా? ఏం చేస్తుంటారు ఇంతకి మీ హస్బెండ్? అదేనండి. ఏం జాబ్ చేస్తారండి? ఓహో అయితే మీకు బట్టలన్నీ ఫ్రీయా లేకపోతే డిస్కౌంటా? డిస్కౌంటే అంటే ఫ్రీగా ఏమి ఇవ్వరన్నమాట. సో మరి ఏంటి బట్టలు కొన్నారా క్రిస్మస్ కి? కొనాలి క్రిస్మస్ కి సంక్రాంతి పండుగ. ఓకే సార్ అదేలే ఏదో పండగ అయితే చాలు మనకి కొత్త బట్టలు కొనుక్కోవడానికి. మరి ఇంకేం? సో మా అబ్బాయి మాట్లాడతారంట. ఇవ్వండి. హలో. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. నీ పేరు? దినేశ్వర్. దినేశ్వర్. హలో. హలో దినేశ్వరేనా? నువ్వు టీవీ చూస్తూ మాట్లాడుతున్నావా దినేశ్వర్? మీ మమ్మీ పక్కన అందిస్తున్నారా? సో ఏం చేస్తున్నావు దినేశ్వర్? ఐ మీన్ ఏం చదువుతున్నావు? ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. మరి ఈరోజు స్కూల్కి వెళ్ళావా? ఎందుకు వెళ్ళా? హాలిడేసా? ఆహా ఫుల్ ఆడేసుకుంటున్నావా? ఓకే క్రిస్మస్ వల్ల నీకు హాలిడేస్ ఇచ్చారు కదా, మరి హాలిడేస్ లో ఫుల్ ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటావు? నీకు ఏమి ఇష్టం? ఏ గేమ్ అంటే ఇష్టం నీకు బాగా? హలో. అయ్యో కాల్ కట్ అయిపోయింది. పాపం మా అబ్బాయి ఎంత మంచి మాట్లాడుతున్నాడు క్యూట్ క్యూట్ గా. సర్లే అండి సోని గారు ఇట్లానే కాల్ చేస్తూ ఉండండి. ఓకే మరి మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో మేడం. హాయ్. హలో హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను మోహన్. ఎవరండి? మోహన్ మేడం. మోహనా? ఎక్కడి నుంచి? నేను రామ్నగర్ నుంచి మాట్లాడుతున్నా. ఇంతకు ముందు కూడా కాల్ చేశారు కదా? నేనేది చేస్తా మేడం, నా దగ్గర బ్యాలెన్స్ లేవు. ఏంటండి బ్యాలెన్స్ లేదు మేడం? ఇప్పుడు వేపించుకున్నా బ్యాలెన్స్. కాదండి ఇంత ముందు కూడా షోకి కాల్ చేశారు కదా అంటున్నా. వాళ్ళు ఎవరో తెలియదు మేడం, సారీ. ఓకే మోహన్ ఏం చేస్తుంటావు? నేనా మేడం? ఇంట్లోనే ఉంటా. అంటే ఇంట్లోనే ఉంటా అంటే ఏం జాబ్ చేయవా? ఏం చేయ మేడం? అంటే చదువుకోవట్లేదా? ఏం చేస్తున్నావు? చదువు అయిపోయింది మేడం, కానీ ఇంట్లోనే ఉంటున్నా. ఓహో అట్లానా. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్. ఇంటర్? అరే ఇంటర్ తో ఆపేసావా? అయ్యో ఎందుకట్లా? డబ్బులు లేవు మేడం కట్టడానికి గవర్నమెంట్ కాలేజ్. ఓహో ఓకే ఓకే పర్లేదులే. మరి ఏమైనా జాబ్ ట్రై చేయాల్సింది కదా? జాబ్ చేసినా మేడం ఇంతకుముందు, కానీ పంపించేశారు వాళ్ళు. ఎందుకు? ఏం చేసావు? ఇంగ్లీష్ రాదు మేడం నాకు. ఇంగ్లీష్ రాని జాబ్స్ ఎన్ని ఉన్నాయండి? నాకు అక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ లో ఇంగ్లీష్ వచ్చు అని చెప్పినా మేడం, తర్వాత ఎక్కడ వెళ్ళాక ఇంగ్లీష్ రాదని ఇంటికి పంపించేసారు.
అయ్యో సర్లే పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, నెక్స్ట్ ఇంకా ట్రై చేస్తూ ఉండాలి, ఒక దాంతో ఆపేయకూడదు కదా. ట్రై చేసినా మేడం, పోయి 100 times సారీ కాదు, 10 times ట్రై చేసినా మేడం. 10 times సరిపోతుందా? 10 times అంటే నా ఏజ్ తక్కువ మేడం, 10 times ఎక్కువ అవుతుంది. అరే 10 times అట్లా ఎట్లా వదిలేస్తూ చెప్పు, ఇంకా ట్రై చేస్తూ ఉండాలి. ఇంకా నువ్వు ఇంటర్ కంప్లీటెడ్ కదా, మరి జాబ్ చేసుకుని హ్యాపీగా తర్వాత ఏం చేద్దామంటే ఏమొస్తుంది. మీ పేరు మేడం? నా పేరు జ్యోత్స్న. జ్యోత్స్న మేడం? ఆ చెప్పండి. నైస్ నేమ్. ఓ థ్యాంక్ యూ. సో ఓకే మోహన్, మరి ఎవరినైనా లవ్ చేస్తున్నావా? మిమ్మల్ని. ఏంటి? మిమ్మల్ని అయితే కాదు మేడం, ఎవరు లేరు ఇప్పుడు అయితే. పంచా హలో. ఆ మోహన్ చెప్పు. చెప్పండి మేడం. సో ఎవరి అమ్మాయి తగలలేదు ఇప్పటి వరకు? తగలలేదు మేడం. ఎందుకు? నీకెవరు నచ్చలేదా? నీకెవరు నచ్చలేదా? నేను బయట ఎక్కువ తిరిగాను మేడం, ఇంట్లోనే ఉంటా, జాబ్ చేయను కదా. జాబ్ చేయకపోతే అంటే నీ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరా? ఎవరు లేరు మేడం. అరే ఎందుకు అట్లా లోన్లీగా, బయటికి వెళ్ళు, ప్రపంచాన్ని చూడు, ఫ్రెండ్స్ చేసుకో. అది తప్పకుండా నీ ఫ్రెండ్ ఉండాలి, అంటే నువ్వు కూడా, అంటే ఇంకా ఇంకా ఉండాలి కదా, ఒకళ్ళతో సరిపోతుందా? ఇప్పుడు కలిసిందా? మరి ఇంకే ఏం ప్రాబ్లం లేదు, కాల్ చేస్తూ ఉంటే అట్లా లక్కీ గా కలుస్తాయి అన్నమాట. చాలా మంది చేస్తారు కదా నీలాగే. చేనల్ నంబర్ ఇస్తాను, మీ పర్సనల్ నంబర్ ఇస్తే ఒక్కసారికి కలుస్తాం మేడం. మీరు నా ఫ్రెండ్ అవుతారా? ఏంటి నా పర్సనల్ నంబర్ అడిగేస్తున్నావా? ఓకే ఓకే, మనం ఇప్పుడే కదా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. హలో. హలో మేడం. ఆ అంటే ఇప్పుడే కదా మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది, అంటే ఇదే నా పర్సనల్ నంబర్, రోజు కాల్ చేయి 8 to 9 కి, ఓకేనా? 8 to 9 లోపు. 8 నుంచి కాల్ చేస్తున్నా, 8:45 కలిసింది. కలిసిందా లేదా అది ఇంపార్టెంట్ అక్కడ. రేపు అయితే 10:30 కలిసి ఎవరు లేస్తారు మేడం? ఎవరు లేతారు కదా. 10:30 ఎందుకు కాల్ చేస్తా? 8 to 9 మా షో కాబట్టి కాల్ చేయండి, నా పర్సనల్ నంబర్ ఈ టైంలో అవైలబుల్ మాట. నేను కాకపోతే వేరే మమత ఉంటుంది, లేకపోతే మన్ను ఉంటాడు. ఓకే హలో. అయ్యో కట్ అయిపోయింది, ఏదో చెప్దాం అనుకుంటున్నారు పాపం. ఓకే ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు మోహన్, ఇలానే కాల్ చేస్తూ ఉండు. ఓకే మరి మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో. హలో. హలో హాయ్ అండి. హాయ్ అక్క. హాయ్ అక్క. ఓ షిట్. ఓకే తమ్మి నీ పేరేంటి తమ్మి? నవీన్. నవీన్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? బల్కంపేట్ గుడి అక్క. ఎక్కడ? బల్కంపేట్ గుడి. బల్కంపేట్ గుడి. ఓకే ఏం చేస్తుంటావు? చదువుకుంటున్నా అక్క. చదువుకుంటున్నా? ఏం చదువుతున్నావు? ఎయిత్ క్లాస్. ఓకే ఓకే మరి ఎలా ఉంది, స్కూల్కి వెళ్తున్నావు రోజు? బాగానే ఉందా? అబ్బా ఏం పరిగెడుతున్నావు, అసలు మాటలు లేను, ఎక్కడికైనా వెళ్ళాలా కాల్ పెట్టేసి? హలో. హలో చెప్పగా. ఇంతకీ నీ పేరేంట నవీన్? ఓకే నవీన్. సో 8th class అంటున్నావు, మరి స్కూల్ హాలిడేస్ ఎప్పుడు? క్రిస్మస్ హాలిడేసా? ఓకే మరి ఏంటి ప్లాన్స్ ఏంటి హాలిడేస్ లో? చూడాలా అంటే ఏం చేస్తావు, అంటే ఏమైనా క్లాసెస్ జాయిన్ అవుతావా, లేకపోతే ఫ్రెండ్స్ ఇట్లా బయటకు వెళ్ళి గేమ్స్ ఆడుకుంటావా, ఏం చేస్తావు? క్రికెట్ అంటే ఫుల్ ఇష్టమా? ఫేవరెట్ గేమా? ఫేవరెట్ స్పోర్టా? హలో. మా మమ్మీ డాడీ తీసు అయ్యా పాకో సార్. ఓకే నవీన్ గారు మమ్మీ డాడీకి నా తరపు నుంచి పెద్ద హాయ్, ఓకేనా? ఓకే అక్కా. ఓకే ఓకే మరి నవీన్, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ, ఇలానే కాల్ చేస్తూ ఉండు. ఓకే మరి మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో. హలో హాయ్ అండి, ఎవరు? హాయ్ నేను శ్రీకాంత్. శ్రీకాంత్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది పుప్పాలగూడ. పుప్పాలగూడ. అవును. ఓకే ఏం చేస్తున్నారు? ఏంటండి? మణికొండ దగ్గర. ఓకే ఓకే మణికొండ దగ్గర. ఓకే ఏం చేస్తుంటారు శ్రీకాంత్ గారు? నేను జాబ్ చేస్తున్నాను. ఓకే జాబ్ చేస్తున్నారు. మ్యారీడ్ అండి? నో నో కాదు. ఏం జాబ్? నేను మెకానిక్. ఓ మెకానికా. ఓకే ఓకే. సో మరి అన్మ్యారీడ్ అంటున్నారు, లవ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదండి. ఎందుకు లేదండి?
అంటే అవన్నీ పెట్టుకోరా. మరి ఈ షోకి కాల్ చేశారు, ఫీల్ మై లవ్ అంటే మీకున్న లవ్ మ్యాటర్స్, లవ్ ఫీలింగ్స్ అవన్నీ షేర్ చేసుకోవడానికి కాల్ చేస్తారు చాలా మంది. మరి మీరు లవ్ లేదంటున్నారు, ఏం మాట్లాడదామని? మీ అందరి కోసము, మీ అందరి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెడతాం, విషెస్ ప్రోగ్రామ్, ఓకేనా? ఓకే ఓకే. ఇంతకీ మీ సిస్టర్ ఎప్పుడు బర్త్డే? ఓహో, కేక్ కటింగ్ కూడా అయిపోయింది, సెలబ్రేషన్స్ అన్ని అయిపోయినాయి. మీ పేరే, మీ చెల్లి పేరేంటి సిస్టర్? శ్రావణి. ఓకే శ్రావణికి విష్ యు వెరీ హ్యాపీ బర్త్డే, ఓకేనా? హలో హలో శ్రావణి, హలో. హాయ్, విష్ యు వెరీ హ్యాపీ బర్త్డే. వెల్కమ్. కానీ నువ్వు టీవీ చూస్తున్నావు, కాల్ కట్ అయిపోతుంది. హలో హలో. వాళ్ళు టీవీ చూసి మాట్లాడుతున్నారు, నాకు అప్పటికే అర్థమైంది, నేను చెప్తూనే ఉన్నాను. నవీన్, ఓకే ఓకే, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ అండి. ఇలానే కాల్ చేస్తుండండి, మన నెక్స్ట్ కాల్ రెడీగా ఉంది. హలో హలో హలో. నా హలో మీకు వినిపిస్తే మీరు కూడా నా హలో నాకు చెప్పచ్చు. హలో. అయ్యో, చెప్తూనే ఉన్నానండి, కొంచెం నెట్వర్క్ ఉన్న ప్లేస్కి వచ్చి కాల్ చేయాలి, లేకపోతే టీవీ చూస్తే కనుక మ్యూట్ చేసి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి నాకు కాల్ చేయండి. కాల్ చేసి మీకున్న లవ్ ఫీలింగ్స్ని షేర్ చేసేసుకోండి, ఓకే? మరి ఇలానే కాల్ చేస్తుండీ, డోంట్ వరీ, మీకు అందరికీ కూడా కాల్ కలుస్తుంది, ఓకేనా? బాగుంటుంది ఇలాంటి లవ్ సాంగ్స్ అట్లా వింటూ ఉంటే, అసలు బా ప్రేమ ఏవేవో గుర్తొస్తుంటాయి, అంటే నాకు కాదు లవ్లో ఉన్న వాళ్ళకి అన్నమాట. ఓకే, మరి ఈరోజు కలవని వాళ్ళందరూ కూడా అసలు వరీ కాకండి, ఇది మండే టు ఫ్రైడే 8 to 9 కాబట్టి మీరు ఎప్పుడు చేసినా కూడా కాల్ కలుస్తూ ఉంటుంది. సో అలా ట్రై చేస్తూ ఉండాలి, ఎన్నో కాల్స్ వస్తాయి కానీ మీరు ట్రై చేస్తూ ఉంటేనే కాల్ కలుస్తుంది. ఓకే, ఒకవేళ ఫోన్ అందుబాటులో లేకపోతే, మీరు ఇంటర్నెట్ కనుక ఉంటే మీ ఇంట్లో కానీ మీ ఫోన్లో కూడా తప్పకుండా ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి, సో మాది లైవ్ స్ట్రీమింగ్ కనిపిస్తుంది. ఎందులో అంటే www.charantv.in లాగిన్ అవ్వండి, మీకు లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది, ఓకేనా? అలానే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీకున్న స్వీట్ మూమెంట్స్ కానీ, ఏదైనా మీ హస్బెండ్తో, లవర్తో, వాటెవర్ ఎవరితో అయినా ఉన్న మొమెంట్స్, స్వీట్ మొమెంట్స్ మాకు వాట్సాప్ చేయండి, మీకు లైవ్లో మీతో షేర్ చేసుకుంటాం. ఓకే, మరి టైం అయిపోయింది, ఇట్స్ 9, సో ఐ హ్యావ్ టు లీవ్. ఓకే, మరి రేపు కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ జో. బై బై.